బెజవాడను కరోనా కేసులు బెంబేలెత్తిస్తున్నా కృష్ణా జిల్లాలో ఇవాళ 18 పాజిటివ్ కేసులు నమోదైతే అందులో 16 విజయవాడలోనే నమోదు కావటం ఆందోళనకు గురిచేస్తోంది అయితే ఈ 16 మందికి వైరస్ ఎలా వ్యాప్తి చెందిందో కూడా తెలియని పరిస్థితి పాజిటివ్ వచ్చిన వారు ఎక్కడికి వెళ్ళారు వీరికి ఎలా వైరస్ సోకిందో గుర్తించే పనిలో పడింది జిల్లా యంత్రాంగం బెజవాడను కరోనా కేసులు బెంబేలెత్తిస్తున్నాయి కృష్ణా జిల్లాలో ఇవాళ 18 పాజిటివ్ కేసులు నమోదైతే అందులో 16 విజయవాడలోనే ఉన్నాయి దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు శ్రీకాంత్ కృష్ణా జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరగడం ఒకవైపున ఆందోళన కలిగించే అంశంగా చూడొచ్చు మరోవైపు మరింత ఆందోళన కలిగించే విషయం ఈ కరోనా వైరస్ ఏ విధంగా వ్యాప్తి చెంది పాజిటివ్ కేసులుగా మారుతున్నాయి అనేది అంతుచిక్కని పరిస్థితి ఎందుకంటే మొన్నటి వరకు ఈ కేసులను పరిశీలిస్తే పాజిటివ్ కేసులు విదేశాల నుండి వచ్చిన వాళ్ళ ద్వారా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి అదే విధంగా ఢిల్లీలో మర్కజ్ వెళ్ళొచ్చిన వాళ్ళ ద్వారా కొంతమందికి ఈ వైరస్ వ్యాప్తి చెంది పాజిటివ్ కేసులు నమోదయ్యాయి ప్రస్తుతం ఈ కేసులను పరిశీలిస్తే వీళ్ళకి ఏ విధంగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి అనేది అంతుచిక్కట్లేదు నిన్నటి వరకు పరిశీలిస్తే మొత్తం 52 కేసులు కృష్ణా జిల్లా వ్యాప్తంగా నమోదయ్యాయి ఇక విజయవాడ నగరంలో ఎవరి ద్వారా వైరస్ వ్యాప్తి చెందింది అనే విషయం తెలియని కేసులు 7 మాత్రమే ఉన్నాయి ఇక ఈ రోజున 18 కేసులు కృష్ణా జిల్లాలో నమోదైతే అందులో 16 కేసులు విజయవాడ నగరానికి చెందిన ఈ 16 కేసులకు సంబంధించి పరిశీలిస్తే కూడా ఎవరి ద్వారా వైరస్ వ్యాప్తి చెందింది అనేది అధికార యంత్రాంగం ప్రస్తుతం గుర్తించే పనిలో అయితే నిమగ్నమైంది ఎందుకంటే ప్రధానంగా కూడా విదేశాల నుండి వచ్చిన ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి చెందింది అనేది తొలి రోజుల్లో అయితే గుర్తించారు ఆ తర్వాత ఎక్కువ కేసులు ఢిల్లీలో మర్కజ్ ప్రార్థనలకు వెళ్ళొచ్చిన వాళ్ళ ద్వారా వ్యాప్తి చెందింది వాళ్ళ కుటుంబ సభ్యులకి సన్నిహితులకు వ్యాప్తి చెందింది అనేది గుర్తించారు ప్రస్తుతం పరిశీలిస్తే నిన్న 7 కేసులు ఇవాళ 16 కేసులు మొత్తం 23 కేసులు మొత్తం పరిశీలిస్తే ఏ విధంగా వైరస్ వ్యాప్తి చెంది వీళ్ళకి పాజిటివ్ వచ్చింది అనేది గుర్తించలేని పరిస్థితుల్లో అయితే ప్రస్తుతం అధికార యంత్రాంగం అయితే ఉంది ఎందుకంటే వీళ్ళందరూ లాక్డౌన్ నిబంధనల సమయంలో ఇళ్లకు పరిమితం అవుతున్నారు ఇక నిత్యావసర వస్తువులు కూరగాయలు కొనుగోలు చేయడానికి మాత్రమే ఉదయం వాళ్ళ లాక్డౌన్ సమయం ఏదైతే ఉందో 6 గంటల నుంచి 9 గంటల సమయం మధ్యలో మాత్రమే బయటకు వస్తున్నారు ఈ బయటకు వచ్చిన సమయంలో రైతు బజార్లకి సూపర్ బజార్లకి అదేవిధంగా నిత్యావసర వస్తువులకి కొనుగోలు చేయడానికి వెళ్లిన నేపథ్యంలో వీళ్ళకి వేరే వాళ్ళ ద్వారా వైరస్ వ్యాప్తి చెందింది అనే ఒక అంచనాకైతే అధికారులు వస్తున్నారు అయితే అక్కడ సామాజిక డిస్టెన్స్ అదే ఈ సోషల్ డిస్టెన్స్ పాటించని కారణంగానే వీళ్ళకి వైరస్ వ్యాప్తి చెందిందా అనే కోణంలో అయితే ప్రస్తుతం అధికారులు అయితే ప్రస్తుతం దృష్టి పెట్టారు మొత్తం ఇవాళ కేసులను పరిశీలిస్తే మొత్తం 16 కేసులు విజయవాడ నగరంలో పాజిటివ్ కేసులుగా వచ్చాయి ఆ 16 కేసుల్లో 8 కేసులు గుణదలలో ఉన్నటువంటి కార్మిక నగర్లో వచ్చాయి ఇక మిగతా కేసులు కొత్తపేట అదేవిధంగా పాత రాజరాజేశ్వరిపేట కేదారేశ్వరిపేట చోడవరం అదేవిధంగా విద్యాధరపురం మరోవైపు వన్ టౌన్ ప్రాంతంలో కూడా ఈ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఇప్పటి వరకు మొత్తం జిల్లాలో 70 కేసులు పాజిటివ్ కేసులు వస్తే 59 కేసులు విజయవాడ నగరంలోనే పాజిటివ్ గా నమోదయ్యాయి ఈ నేపథ్యంలో నగరం మొత్తం 90% కంటోన్మెంట్ జోన్లుగా అయితే మొత్తం 90% నగరం కంటోన్మెంట్ కిందకి గుర్తించినట్టుగా ఇప్పటికే పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు కూడా ప్రకటించారు అదేవిధంగా జిల్లా కలెక్టర్ కూడా ఈ కేసులు వైరస్ ఏ విధంగా వ్యాప్తి చెందిందో గుర్తించలేని కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సామాజిక దూరం పాటించని కారణంగానే ఈ వైరస్ వ్యాప్తి చెందుతుందనే ఒక ప్రాథమిక నిర్ధారణకు కూడా వస్తున్న నేపథ్యంలో అటు జిల్లా కలెక్టర్ విజయవాడ పోలీస్ కమిషనర్ కూడా సంయుక్తంగా ఇప్పుడే ప్రకటన కూడా విడుదల చేశారు లాక్డౌన్ నిబంధనలకు సంబంధించి ఒకవైపున పోలీసు యంత్రాంగం ప్రతి ఒక్కరిని ఆపి ఎక్కడి నుండి వస్తున్నారు ఏంటనే అంశాలకు సంబంధించి క్షుణ్ణంగా పరిశీలన చేసి వాళ్లతో అవసరానికి మాత్రమే రోడ్ల మీదకి వస్తున్నాం అంటేనే వాళ్ళని తిరిగి పంపిస్తున్న పరిస్థితి లేకపోతే వాహనాలను ఎక్కడికక్కడ సీజ్ చేస్తున్న పరిస్థితి ఇక ఈ ఎక్కడి నుండి వైరస్ వ్యాప్తి చెందిందో తెలియకుండా పెరుగుతున్న కేసులు అయితే కొంత ఆందోళన కలిగిస్తున్నాయి లాక్డౌన్ నిబంధనలు పాటించకుండా ఎవరైతే కంటోన్మెంట్ జోన్లలో ఉన్న చిన్న చిన్న సందులు ఉంటాయో వాళ్ళ వాళ్ళ పరిధిలో ఉన్న ప్రాంతాల్లో అక్కడ ఎవరికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా కలిసి మాట్లాడుకోవటం ద్వారానే ఈ కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందనే ఒక ప్రాథమిక నిర్ధారణకు వచ్చిన నేపథ్యంలో పోలీసులు పూర్తి స్థాయిలో లాక్డౌన్ నిబంధనలు అమలు చేయడం మీద దృష్టి పెట్టారు ప్రధానంగా ఈ వైరస్ ఏ విధంగా వ్యాప్తి చెందుతుందో
గుర్తించలేదైతే ఉన్నాయో ఆ కేసుల మీద ప్రస్తుతం ప్రధానంగా ఫోకస్ పెట్టారు సామాజిక డిస్టెన్స్ అనేది ఎక్కడా పాటించకపోవడం వల్లే ప్రస్తుతం కంటైన్మెంట్ జోన్లలో కూడా ఈ కేసులు పెరుగుతున్నాయి కాబట్టి ప్రజలు కూడా సహకరించాలి ఆ ఇళ్ల దగ్గర మాత్రమే ఇళ్ళకే పరిమితం అవ్వాలి స్థానికంగా ఉన్న సందుల్లోకి వెళ్లి అదే విధంగా ఇళ్ల దగ్గర ఉన్న చిన్న చిన్న ప్రాంతాల్లో పోలీసులు అన్ని చాట్ల గస్తీ కాయలేరు కాబట్టి ఎవరికి వాళ్ళు కూర్చొని మాట్లాడుకోవడం కలవటం వల్ల ఈ కొత్త కేసులు బయట ఢిల్లీకి సంబంధం లేనివి విదేశాలకు సంబంధం లేని ఈ కొత్త కేసులన్నీ అక్కడే వస్తున్నట్టుగాయితే అధికారులు ప్రాథమికంగా గుర్తించిన నేపథ్యంలో మొత్తం 59 కేసులు విజయవాడ నగరంలో పాజిటివ్ కేసులు వచ్చిన నేపథ్యంలో నగరం అంతా ప్రస్తుతం కంటైన్మెంట్ జోన్ లో 90% నగరం కూడా వెళ్లిపోయిన పరిస్థితి ఇక ప్రజలు కూడా స్వచ్ఛందంగా సహకరించాలని చెప్తున్న అధికారులు కేసులు ఏ విధంగా పాజిటివ్ గా మారుతున్నాయి అనే అంశం మీద అయితే దృష్టి పెట్టిన పరిస్థితి అయితే విజయవాడ నగరంలో ఉంది రైట్ థాంక్యూ శ్రీకాంత్